వేములవాడ అర్పణ మండలము చీర్లవంచలో ప్రమాదవశాత్తు జోగు మైసయ్యకు చెందిన ఇల్లు కాలిపోవడంతో కుటుంబాన్ని కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ పరామర్శించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరపున కుటుంబానికి నిత్యవసర సరుకులను కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ పంపిణీ చేశారు. నిర్వాసితులకు నష్టపరిహారం ఇచ్చి ఉంటే ప్రమాదం జరిగి ఉండేది కాదని గ్రామ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. గుంపు గ్రామమైనటువంటి చీర్ల వంచలో మైసే అనేటువంటి నిరుపేద కుటుంబానికి నోట్ ఫీడ్ కాబడి నష్టపరిహారం 14 సంవత్సరాలుగా నాకు రాలేదని చెప్పని బాధపడుతున్నటువంటి అతను నిరుపేదన ధర్నాలు చేసిన రాష్ట్ర రోగాలు చేసిన రోడ్లపై వంటవారు చేసిన ఈ ప్రభుత్వం దిగి రాకపోవడం శోచనీయమైన మాట. ఈ సందర్భంగా చెప్తూ మరి మైసే కుటుంబానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన సంఘీభావం వారికి ధైర్యాన్ని మనోధైర్యాన్ని కల్పింపజేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. వెంటనే ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి ప్రధానంగా జిల్లా కలెక్టర్ గారిని మేము కోరుతా ఉన్నాం.